మ శ్రీ చిర్రావురి మరియు చిర్రా జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనకి ఒక అలవాటు ఉంటుంది అదేమిటై అంటే శుక్రవారం రోజున నేను ఎవరికి డబ్బులు ఇవ్వను అనేటటువంటి మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు అన్నారు మనమన్నా రేపు పొద్దున మన పిల్లలు అంటారు కాకపోతే శుక్రవారం నాడు డబ్బులిచ్చేటటువంటి విషయ రహస్యాన్ని కనుక తెలుసుకుంటే కనుక అత్యంత గొప్ప విషయాన్ని మీరు తెలుసుకున్నటువంటి వారు అవుతారు శుక్రవారం నేను అప్పు తీర్చనయ్యా అనడం ఎవరైనా మన ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే వాళ్ళు శుక్రవారం అయ్యా నేను డబ్బులు ఇవ్వను సుమా అని చెప్పి చెప్పడం చాలా దోష భూయిష్టము అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం శుక్రవారం నాడు ఎవరైనా అప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా లేదా అప్పు తీర్చామని వచ్చినా తీర్చకపోయినా కూడా లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట ఏ విధంగానయ్యా అంటే ఆవిడకి చెంచల అని పేరు ఆవిడ ఒక చోట స్థిరంగా ఉండదు ఆవిడ చెరలక్ష్మి అంటారన్నమాట అందుకని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్ళినట్లుగా భావిస్తున్నాడు ఎందుకంటే భృగు యొక్క సంతానంలో శుక్రుడు కూడా ఒక సంతానం కాబట్టి అటువంటి శుక్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి ఆ సోదరుడి యొక్క వారమైనటువంటి శుక్రవారం రోజున ఆవిడ చక్కగా పుట్టింట్లో తిరగాలనుకుంటుందట ఆవిడ చరలక్ష్మి కాబట్టి ఎవరైతే శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సుతారాము ఇష్టపడదు ఆవిడ ఎవరైతే శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టడం ఇవ్వడం తీసుకోవడం చేస్తారో వాళ్ళని బాగా అనుగ్రహిస్తుందట మనకు ఉన్నటువంటి పనికి మాలిన అలవాటుల్లో ఈ అలవాటు కూడా నేను శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వనయ్యా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వనంటారు బస్సు ఎక్కితే టికెట్ తీయకుండా ఉంటారా కండక్టర్ డబ్బులు ఇవ్వను బాబు అంటే ఏమంటారు లేదయా ఇవాళ శుక్రవారం నేను ఇవాళ డబ్బులు ఇవ్వనంటే బస్సు ఎక్కనిస్తాడా పెట్రోల్ బంకుకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత నేను ఇవాళ శుక్రవారం అయ్యారు వచ్చి తీసుకో డబ్బులు అంటే ఏం చేస్తాడు వాడు కాబట్టి ఇలాంటి పనికి మాలినటువంటి సెంటిమెంట్లని పెట్టుకోకుండా శుక్రవారం నాడు డబ్బు ఖర్చు పెట్టడం అనేటటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం కాబట్టి ఆవిడ మనం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే ఆవిడ సరదాగా తిరిగినట్లుగా ఆవిడ భావిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారో అప్పులు తీర్చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ రహస్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని మీరు శ్రీచిర్రా ఊరి మరియు చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు చక్కగా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మా శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలన్ని కూడా మీ ఫేస్బుక్లో షేర్ చేయండి మీ స్నేహితులకి పంపించండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని విశేషాలు మనం ఇంకా తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకా ఉత్సాహం కలిగి కొత్త కొత్త విశేషాలు కొత్త కొత్త రహస్యాలనేవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది జయం